వీన్యూస్ తెలంగాణకి స్వాగతం. నా పేరు దివ్య. డబ్బులు పంచితే గెలుస్తామని మంత్రి మల్లారెడ్డి భ్రమలో ఉన్నాడు అని మేడ్చల్ కాంగ్రెస్ అభ్యర్థి వజ్రేశ్ యాదవ్ కుమారుడు అజయ్ యాదవ్ అన్నారు. నిన్న రాత్రి పీర్జాదిగూడ కార్పొరేషన్లోని ఒక అపార్ట్మెంట్లో బీఆర్ఎస్ పార్టీ డబ్బులు ఉన్నాయి అనే సమాచారంతో అక్కడకు వెళితే కాంగ్రెస్ నాయకులపై చేసిన దాడికి నిరసనగా సోమవారం పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి, లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి జంట మున్సిపాలిటీలకు మల్లారెడ్డి ఎలాంటి నిధులు తీసుకురాకపోగా అభివృద్ధి అంటూ మోసం చేస్తున్నారు. అధికారాన్ని ఉపయోగించి ఇక్కడి అధికారులతో అవినీతికి పాల్పడుతూ విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఎలాంటి అర్హత లేని మల్లారెడ్డి కుటుంబ సభ్యులు మేడ్చల్ నియోజకవర్గంలో తిరుగుతూ డబ్బులు ఆశ చూపి అలా లొంగని ఎడల బెదిరింపులకు పాల్పడటం తగదు. కాబట్టి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలి అని కోరారు. కొంతమంది అజయ్ యాదవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ ప్రెస్ మీట్ కి విచ్చేసిన మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ పేరు పేరు నమస్కారాలు. నిన్న ఏదైతే ఏబీ కన్స్ట్రక్షన్లో జరిగిన సంఘటన ఉందో, మా పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యకర్తల నాయకులు అందరూ కలిసి 3 గంటలకి ఎలక్షన్ ఆఫీసర్ గారికి ఇక్కడ డబ్బులున్నాయని చెప్పి సమాచారం ఇవ్వడం జరిగింది. కానీ అధికారులందరూ దాన్ని మెల్ల డిలే చేసుకుంటూ అక్కడ ఒక గొడవ వాతావరణం క్రియేట్ చేసి, ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి, ఒక గొడవ చేసి ఆ డబ్బుల్ని వేరే దగ్గర తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. అరే, మేము ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి అలానే ఆర్డీఓ గారికి కాల్ చేసినాం. కాల్ చేసి ఇక్కడ డబ్బులు రండి అని చెప్పడం జరిగింది. అయినా వాళ్ళు రాకుండా అధికారులు మొత్తం అధికారం ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, కానీ ప్రజలు మా వైపు ఉన్నారు. మల్లారెడ్డి గారు అనుకుంటున్నారు ఏంటంటే, మేము డబ్బులు వంచితే, మేము ఇవి వంచితే అవి వంచితే మేము గెలుస్తాం అనుకుంటున్నారు. కానీ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ 5 సంవత్సరాల నుంచి ఏ ఒక్క నుంచి చుట్టా అని చెప్పేసి అసలు మేడ్చల్ జిల్లాకి మీ కుటుంబం ఏం చేసింది? మీ గతంలో ఎంపీ చేసినప్పుడు ఒక రూపాయి తీసుకొని రాలే, ఒక పని చేయలేదు. ఇప్పుడు మొన్న మినిస్టర్ చేసినప్పుడు మంత్రి ఎమ్మెల్యే గెలిపిస్తే ఒక్క రూపాయి ఒక నిధులు తీసుకొని రాలేదు. ఇంత పెద్ద జంట కార్పొరేషన్కి దాదాపు 250,000 ఓట్లు ఉంటాయి. ఒక్క డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయలేదు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. నువ్వేమో పెద్ద యూనివర్సిటీ చేసుకున్నావు, ఒక 100-బెడ్ హాస్పిటల్ తీసుకొని రాలేదు, ఒక దళిత బంధు ఇవ్వలేదు, ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. మరి ఏ ముఖం పెట్టుకుని వస్తున్నావు మల్లారెడ్డి గారు మీరు ఇక్కడికి ముఖానికి? ఒక కార్పొరేషన్ల ఒక అభివృద్ధి చేయి, అభివృద్ధి చేసుకుని వచ్చి అడుగు ఓటు. అది నీకు లేదు, నీకు ప్రజలు పోతూ ఉంటే, మా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఇంటికి పోతూ ఉంటే ఆశీర్వదిస్తారు మమ్మల్ని. అరే, రేపు పొద్దున మీరు గెలుస్తున్నారు సార్, మీకు ఓటేసాం, కాంగ్రెస్ పార్టీకి ఓటేసాం. కాంగ్రెస్ పార్టీ అయితే ప్రకటించిన 6 గ్యారంటీలని మేము స్వీకరిస్తున్నాం. రేపు రాబోయే రోజులలో మీకు ఓటేసి గెలిపిస్తాం. మన మళ్ళా మన కేసీఆర్ గారు సరికి 2 సార్లు అధికారం ఉన్నారు, ఎవరైనా మేనిఫెస్టో విడుదల చేస్తారా? విడుదల చేసి ఏమంటాడు? సిలిండరు 600 రూపాయలకి ఇస్తామని, 400 రూపాయలకి ఇస్తా చెప్పి అంటాడు. మరి ఇన్ని రోజుల నుంచి ఏం చేసినావు కేసీఆర్ గారు? మరి కేటీఆర్ గారు, మల్లారెడ్డి ఏం చేయలేదు ప్రజలకి? ప్రజల మీద అవినీతి సొమ్ముని ఏదైతే మల్లారెడ్డి కబ్జాలు చేసి డబ్బులు వంచుతున్నారు. ప్రజలు ఇవన్నీ డబ్బులు తీసుకోండమ్మా, తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. రేపు పొద్దున మన లోకల్ వ్యక్తి అందుబాటులో ఉంటాడు. ఒక రాజకీయం ఉప సర్పంచ్గా ఎన్నో అభివృద్ధి పనులు చేసిన బోడిపోలు, అది మాకు 2 సార్లు గతంలో అవకాశం రాలేదు. ఈసారి మంచి అవకాశం వస్తుంది, రేపు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మంత్రి మల్లారెడ్డిని, మంత్రి మల్లారెడ్డి కుటుంబం తరిమి కొడతామని చెప్తూ నాకు ఒక వచ్చి ఈ గేటెడ్ కమ్యూనిటీలోకి ఎందుకు వస్తారు అనేసి ఆ పెద్ద మనిషిని ఒక విలువ లేకుండా మాట్లాడడం జరిగింది. మేము దాన్ని వ్యతిరేకించినాం. ఎందుకు ఇలా చేస్తున్నారు మేయర్ గారు అనేసి అడిగితే మమ్మల్ని దుర్భాషలాడి మా మహిళని కూడా తోయడము, తిట్టడము అన్నీ కూడా జరిగినాయి. మీరు అక్కడ సీసీ కెమెరాలు ఫుటేజ్లు కూడా మేము కేసు విచారణ జరపాలనేసి మేము పోలీసులకు కూడా మేము విజ్ఞప్తి చేసినాము. అలాగే ఆ మేయర్ గారు ప్రతి ఒక్క అక్కడ ఉన్న లోకల్ లీడర్లని, కార్పొరేటర్లని, 7 నుంచి 8 మంది కార్పొరేటర్లు వితిన్ 10 మినిట్స్లో డిప్యూటీ మేయర్ గారు అంటారు, ఏ మీ పని చేస్తా, మీ వాళ్ళు రౌడీలా లేకపోతే ప్రజాస్వామ్యంలో వాళ్ళు నాయకులా అనేసి మాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. ఎందుకు ఇట్లా చేస్తామన్నారు? ఇక్కడ ఈ పరిపాలనని ఒక దురల పరిపాలన, ఒక రజాకళ్ళ పరిపాలన లాగా చేద్దామనేసి అనుకుంటున్నారు. ఆ రోజు మీరు కార్పొరేషన్ ఏర్పాటు నుంచి ఇప్పటివరకు ఏం చేసినా అనేసి అడిగితే దానికి మాత్రం ఏముండదు.
దానికి ఒక ఒక డిబేట్కి రమ్మంటే చేత కాదు కానీ మనుషులను కొట్టడానికి వాళ్ళకి చేతనైతే ఈ మీడియా ముఖంగా మీరు చెప్పేది ఏంటంటే మీరు మీ రాజకీయ భిక్ష పెట్టిన పెద్ద మనిషి సుధీర్ రెడ్డి గారిని అనడం మీకు ఎంత న్యాయం మీరు తిన్నది కూడా మర్చిపోయి ఆ పెద్ద మనిషిని అలా అనడం మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఖండిస్తూ ఉన్నాం అలాగే మా మహిళా అధ్యక్షురాలని కూడా అరాచకం చేసి దుర్భాషలు ఆడడం అలాని తోయడం జరిగింది ఇలాంటి వాటిని మేము చూసి ఊరుకోము మీకు తగిన బుద్ధి ఊట్లతోటే చెప్తారు ప్రజలందరూ మీ రౌడీజం ప్రతిదీ కూడా గమనిస్తూ ఉన్నారు మీరు కాలనీ వాళ్ళు కంప్లైంట్ చేస్తే మీరు కాలనీ ప్రెసిడెంట్ అని ప్రెసిడెంట్లని ఎట్లా భయభ్రాంతులకు గురి చేసిరో ప్రతి ఒక్కరు కూడా మర్చిపోలేదు ఈరోజు 30వ తారీఖు ఈ అవన్నీ గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకొస్తా ఉన్నారు మీకు ఓటమే మీ మీ అహంకారమే ఓటమితోటి బుద్ధి చెప్తుంది అనేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను ధన్యవాదాలు